కర్నూలు ప్రభుత్వాస్పత్రి మరోసారి అంధకారమయమైంది. రాత్రంతా ప్రభుత్వాస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో రోగులు నరకం చూశారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు దోమల కాటుతో నానా కష్టాలు పడ్డారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంతో పాటుగా కొన్ని విభాగాల్లో దాదాపు 15 గంటల పాటు కరెంటు పోయింది. బాలింతలు, గర్భిణులు రాత్రంతా సెల్ ఫోన్, టార్చ్ లైట్ వెలుగుల్లోనే గడిపారు. దీనిపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులను వివరణ అడిగారు. అయినా మరోసారి ఇదే పరిస్థితి. రెండు రోజులు గడవక ముందే మరోసారి అంధకారం. చివరకు మంత్రి ఆదేశాలనే లెక్క చేయని పరిస్థితి కర్నూలు ఆసుపత్రిలో నెలకొంది. రెండు రోజుల క్రితం పవర్ కట్ అయిన వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడారు మంత్రి. వైర్ తెగిపోవడంతోనే పవర్ పోయిందని సూపరింటెండెంట్ తెలిపారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు కూడా. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలా విని అలా వదిలేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి ప్రభుత్వాసుపత్రి అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై మంత్రి మళ్లీ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ని ఆసుపత్రికి వెళ్లాలని ఆదేశించారు. కర్నూలు ఆసుపత్రిలో కరెంట్ కట్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, పేదల ప్రాణాలంటే జిల్లా వైద్యాధికారులకు అంత నిర్లక్ష్యమా అని చెప్పి అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. తరచుగా కరెంట్ పోతున్నా ఎందుకని అక్కడ అధికారులు స్పందించట్లేదు? మంత్రి గారి ఆదేశాలను సైతం ధిక్కరించి పట్టించుకోకుండా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి అసలు? చిల్డ్రన్స్ వార్డ్ లో ఇవాళ ఉదయం అంటే 7-8 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు రోగులు చెబుతున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా దాదాపు అంటే 12 గంటల పాటు చిన్నపిల్ల వార్డు లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా నీరు కూడా లేకుండా పోయింది. ఒకవైపు ఆసుపత్రి వార్డులో చిన్న శిశువులు ఉక్కపోత, దోమలు కరుస్తుంటే, హాహాకారాలు చేస్తుంటే తల్లులు ఆ బాధ చూడలేక బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బయటకు వస్తే కూడా అదే పరిస్థితి. బయట కూడా దోమలు ఉన్నాయి. ఆ తర్వాత నీటి కోసం వెళ్తే నీరు లేదు. ఆ టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ లో నీళ్ళు. ఈ పరిస్థితి పిల్లల వార్డులో ప్రస్తుతం ఉంది. ఉదయం నుంచి కూడా ఈ సమస్య మీడియాలో వస్తున్నప్పటికీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పటివరకు కూడా ఈ చిన్నపిల్లల వార్డును సందర్శించిన పాపాన పోలేదు. ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా సరే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పరిస్థితుల్లో ఏమాత్రం తేడా లేదు. చిన్నపిల్లల వార్డులో మొన్న కూడా 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఇప్పుడు రోగులు ఇక్కడ చెబుతున్నారు. 2 రోజుల క్రితం కాన్పుల ఆసుపత్రిలో అదే పరిస్థితి. దాదాపు 15 గంటల పాటు కాన్పుల ఆసుపత్రిలో కరెంటు లేక గర్భవతులు, బాలింతలు, శిశువులు అల్లాడిపోయారు. ఈ పరిస్థితి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించే అవకాశం ఉంది. సోమవారం మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ పరిస్థితులను సమీక్షిస్తానని చెప్పారు. అయితే ఇక్కడ అధికారులు మాత్రం దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం చాలా సీరియస్ గా చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంత అంతరాయం ఎందుకు వచ్చింది, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అన్న విషయం పైన సూపరింటెండెంట్ ను అలాగే కలెక్టర్ తో కూడా ఈ విషయం మాట్లాడారు. అయితే ఇక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు సరికదా. రోజు విద్యుత్ సరఫరాలో ఏదో ఒక వార్డులో సమస్య వస్తూనే ఉంది. అధికారులు మాత్రం వీటి పైన స్పందించడం లేదు. 15 గంటల పాటు కాన్పుల ఆసుపత్రిలో సరఫరా లేక సమస్యలు తలెత్తినప్పటికీ నిన్న చిల్డ్రన్స్ వార్డు లో నిన్న 12 గంటలు మరీ ఇదే పరిస్థితి. వార్డులో ఇప్పుడు వెళ్ళి చూస్తే తల్లి అంటే పిల్లల తల్లులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నీళ్లు కూడా తాగడానికి నీళ్లు లేవు. టాయిలెట్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే శుభ్రం చేశారు. నీళ్లు వచ్చిన తర్వాత రాత్రంతా మేము కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడ్డామని శిశువుల తల్లులు చెబుతున్నారు. మొత్తం మీద పరిస్థితి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే తప్ప ఇక్కడ పరిస్థితి మారే అవకాశం కనిపించడం లేదు. గతంలోనూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేని ఫలితంగా ఇక్కడ అధికారులకు ఎలాంటి భయము, గౌరవం, వృత్తిపరత నిబద్ధత కనిపించట్లేదు. చేసిన పనిచేసే డాక్టర్లు పనిచేస్తారు, పనిచేయని డాక్టర్లు పనిచేయరు. ఎవరిని పనిచేసిన వాళ్ళని ప్రోత్సహించడం, పనిచేయని వాళ్ళని శిక్షించడం ఇలాంటి సంప్రదాయం ఏది ఇక్కడ లేదు. దీని ఫలితంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి చాలా అధ్వాన్న పరిస్థితికి దిగజారిపోయింది. ప్రతిభ.